రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 2018-19 సంవత్సరంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో మండలంలో మంజూరైన 24 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల విలువగల చెక్కులను జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సిస్ డైరెక్టర్ సందుపట్ల అంచిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంచం నరసింహులు, పలువురు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. రైతులు కూడా గమనించాలే, ఇంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది. ఈ వాటర్తో పాటు కరెంటు కూడా 24 గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటగా ఏ గవర్నమెంట్ చేయలేని పని. ప్రతి రాష్ట్రాలలో కూడా 8 గంటలు 9 గంటలే కరెంటు ఉంటుంది. ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 24 గంటలు ఇచ్చిన గవర్నమెంట్ ఏదుంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అందరూ గమనించవలసింది, రైతులకు న్యాయం జరుగుతుంది అని అంటే ఈరోజు సిరిసిల్లలో ఎస్సీ కార్పొరేషన్ నుండి పేదవాళ్లకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున అక్కడ వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముస్తాబాద్ మండలంలో విలేకరుల సమావేశంలో ఎంపీపీ గారు, అదేవిధంగా సిస్ డైరెక్టర్ గారు, ఎంపీటీసీ గారు, కోఆప్షన్ సభ్యులు అందరి సమక్షంలో కూడా ఇవాళ పేదలకు 50,000 చొప్పున చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి ఏ బ్యాంకు గ్యారంటీ లేకుండా కూడా దూరదృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ స్కీమ్ ఇది. 50,000 అనేది కూడా చాలా గొప్పది, ఎందుకంటే ఏ గ్యారంటీ లేకుండా ఎవరి దగ్గరకన్నా పోతే ఇవాళ 10,000 5,000 ఇచ్చే పరిస్థితిలో లేని సందర్భాలల్లో ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి కూడా పేదవాళ్ళ కోసం ఏదన్నా మీరు వ్యాపారం చేసుకోవాలనే దాని మీద వారు ఇస్తూ ఉన్నారు. ఒక ఈ 50,000 స్కీమే కాదు, ఇంకా చాలా పథకాలు కూడా వారు పేదవాళ్ళ కోసం పెడతా ఉన్నారు.